हाय फ्रेंड्स वेलकम टू वेंकट डिजिटल्स फ्रेंड्स मन वीडियो मन आधार कार्ड नंबर तो मन को जनधन अकाउंट उदा अने विधा चक्सकोवाली अने वीडियो मैं चुदा सो फ्रेंड्स अंतकंटे मुझे इप्तवर मन ानल सब्सक्राइब चेनट्लयिते गनुक सब्सक्राइब चेयंडि अलागे सब्सक्राइब चेसिन तर्वात पक्कने बेल ऐकान उंटुंदि आ बेल ऐकान एनेबल चेसिनट्लयिते गनुक मन ानल्लो पेट्टे लेटेस्ट अपडेट्स एमैना उंटे मीकैते नोटिफिकेशन अयिते रावडं जरुगुतुंदि फ्रेंड्स इंको इन्फर्मेशन एंटंटे मन ानल्लोनैते गवर्नमेंट स्कीम्स कि संबंधिंचि अन्नी वीडियोस अयिते पेट्टडं जरुगुतुंदि अलागे गवर्नमेंट स्कीम्स तो पाटु टूर्स एंड ट्रावेल्स अलागे क्रिकेट अपडेट्स अलागे न्यूज़ अपडेट्स तो पाटु एंटरटेनमेंट वीडियोस मन चैनल अपलोड अयिते चेयडं जरुगुतुंदी सो चाला मंदी एंटंटे वेरे वेरे वीडियोस पेड़ुतुन्नारु मेमु गवर्नमेंट स्कीम्स अनि सब्सक्राइब चेसुकुन्नाम कदा अनि अयिते अनसब्स्क्राइब अयिते चेस्तुन्नारु सो फ्रेंड्स नेनु गवर्नमेंट स्कीम्स तो पाटु अन्नी रकाल वीडियोस नेनैते अपलोड अयिते चेयडं जरुगुतुंदी सो इदैते ओकसारि अयिते मीरैते गमनिंचगलरु सो इंका मनं अयिते आलस्यं चेयकुंडा अयिते वीडियोलोकि वेल्लिपोदां सो चूसर कदा फ्रेंड्स मनमईते जनधन अकौंट मन आधार नंबर द्वारा मन की जनधन अकौंट उधा चक्स चूस नो जनधन अकौंटे इन रीसेंट वैएसआर बीमा की संबंधी प्रति ओखर की जनधन अकौंटने कावाले चुप्त वालीर्लते इंटे एंक्वर अच्छे से सो एंटे जनधन अकौंट लेकिन कमे अप्लाई उ सो अभी विधा अकौंट ओपन चेयलने वाली चुप्तार लेदे इंको वीडियो नैन आीटेल चुपता सो इपड़ मन मन आधार नंबर द्वारा मन की जनधन अकौंट उदाने ये विधा चक्सकोवाली चुदा सो मनमे सैटी सो ग्राम सचिवालय डाट एपी डाट जीओवी डाट इन सैटी तरह मन की अभी ने डैरक्टे इवीं ओपन चेसे पन लेकिन डैरक्ट यह जनधन बैंक अकाउंट डीटेल चक्सान संबंधी लिंक इस्ता लिंक पैना क्लीक पेज ओपन सो ई लिंक नैन क्रिपन अस्ता सो आक्रिपन लिंक पैन क्लीक पेज ओपन सो इपड़े मन जनधन अकौंट उदा मन आधार नंबर तो एला चक्सने चुदा चूँ इला लिंक पैन क्लीकने ग्राम वार्ड सचिवालय फेसिंग इला वो सैटे वस्तु सो దీనిలోని జనధన్ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అని ఉంది కదా ఇక్కడ చూడండి సో దీని కింద ఎంటర్ ఆధార్ నంబర్ అని చూడండి సో ఇక్కడ మీరు ఎవరైతే మీకు జనధన్ అకౌంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే గనక ఎంటర్ చేయగానే ఈ పక్కన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి నో డేటా ఫౌండ్ అని వస్తుంది సో ఈ నో డేటా ఫౌండ్ అని వస్తే గనక సో మనకి జనధన్ అకౌంట్ అయితే లేనట్లు సో జనధన్ అకౌంట్ ఉంటే మాత్రం ఆ డిటైల్స్ అన్నీ కూడా మనకైతే వస్తాయి సో ఒకవేళ జనధన్ అకౌంట్ లేకపోతే గనక మనకైతే నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది చూశారు కదా ఇక్కడ ఎలా ఉందో అలా నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది సో ఒకవేళ మనకి గనక జనధన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే గనక ఆ డిటైల్స్ అన్నీ కూడా వస్తాయి సో అది ఏ బ్రాంచ్ అనేది ఆ డిటైల్స్ అన్నీ కూడా వస్తాయి సో నా దగ్గర అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ ఈ ఆధార్ నంబర్ అయితే అవైలబుల్ లేదు ఈ జనధన్ అకౌంట్ ఉన్న వాళ్ళ ఆధార్ నంబర్ అయితే అవైలబుల్ లేదు సో మీకు ఎవరికైనా కనుక మీ ఆధార్ నంబర్ ద్వారా మీకు జనధన్ అకౌంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే సో మీ ఆధార్ నంబర్ని అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు జనధన్ అకౌంట్ ఉంటే మాత్రం మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఒకవేళ లేకపోతే కనుక సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే నో డేటా ఫౌండ్ అని అయితే వస్తుంది ఈ నో డేటా ఫౌండ్ అని వస్తే మాత్రం మీకైతే జనధన్ అకౌంట్ అయితే లేనట్లు సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది సో ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను సో మన ఛానల్లోనైతే గవర్నమెంట్ స్కీమ్స్ అయితే తప్పకుండా నేనైతే ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రాగానే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో దాంతోపాటు ఏంటంటే సో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించినవి అయితే ఉండవు కాబట్టి సో దాంతోపాటు నేనైతే మన ఛానల్లో టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అలాగే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నది కదా దీనికి సంబంధించి కూడా మనం అయితే మన క్రికెట్ న్యూస్కి సంబంధించి కూడా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే న్యూస్ అప్డేట్స్ కూడా ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మన ఛానల్లోనైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అంటే సో ఓవరాల్గా మన ఛానల్లోని గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించే కాకుండా మిగతా అన్నీ కూడా మన ఛానల్లోనైతే దొరుకుతాయి సో కంపల్సరీగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళైతే
ఒక గవర్నమెంట్ స్కీమ్ కాకుండా వేరే పెడుతున్నాను అని చెప్పి చాలామంది అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి సో ఒకసారి అయితే గమనించగలరు. సో గవర్నమెంట్ స్కీమ్స్ కంపల్సరీగా ఇస్తాను, సో ఆ వీడియోస్తో పాటు మిగతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అయితే గమనించండి, ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.